కానీ ఒక విశేషం ఒక వ్యక్తి ఒక పిట్టి కథలాగా చెప్తాను ఒక వ్యక్తి 94 ఏండ్లు బతికినాడు ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆరోగ్యం లేకుండా హాస్పిటల్కి పోతే ఒక్క రోజు ఆయనకి ఆక్సిజన్ పెట్టినారు ఓకే ఒక రోజు 24 గంటలు వెంటిలేషన్ మీద ఆ మరుసటి నాడు మళ్ళీ ఆయన సరిపోయినాడు అని చెప్పి ఆయనకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఒక గంట రిలాక్స్ కండి అని చెప్పి ఆ వైర్లు గీర్లు తిత్తులంతా తీసేసి తీసినారు బిల్లు ఇస్తే 16,000 రూపాయలు ఇచ్చినారు ఆయనకి బిల్లు ఏ ఊరు ఎక్కడానే మళ్ళీ క్వశ్చన్లు అడగబాకండి ఇది నాకంటే ఎదురుక తెలిసిన సత్యం హరహర మహాదేవ శంభో శంకర 16,000 బిల్లిస్తే ఆయన ఏడుస్తాడు ఒక 5 నిమిషాలు వెక్కి వెక్కి పిల్లోళ్ళు కదా ఏమన్నా చాక్లెట్లు బిస్కెట్లు ఏమన్నా ఇయ్యలేదంటే ఒక త్రాగట్లు ఏడుస్తారో అట్లా ఏడుస్తాడు ఎందుకయ్యా ఏడుస్తానో బాబు అని అట్లా అడిగితే ఆరోగ్యం సర్లేదా అథవా నీకు ట్రీట్మెంట్ సర్లేదంటే ఏం లేదయ్యా ఇదా మీ బిల్లును చూసి ఏమి అంటాడు ఒక్కరోజు నువ్వు మీరు నాకు ఆక్సిజన్ పెట్టి ప్రాణాన్ని బతికించినారు కదా వెంటిలేషన్ మీద దీనికి 16,000 అడిగినారు కదా 94 సంవత్సరాలు నన్ను పుట్టించి పెంచి పోషించినటువంటి ఈశ్వరునికి నేను ఎంత బిల్లు ఇచ్చేది ఈ బిల్లు నేను ఎంత ఇచ్చేది పరమేశ్వర ప్రకృతి అంతా నీదే పంచభూత మొత్తం పంచభూతాలన్నీ నీవే యావత్ సృష్టి కూడా నీదే అట్లా తండ్రికి నేనేమి ఇచ్చేని ఆ తండ్రికి నేను హరహర మహాదేవ హరహర మహాదేవ ఓం నమ శివాయని అరవడం లేదే కోరికల వలయంలో చిక్కుకుని మనిషిగా పిచ్చి పిచ్చి ఆలోచనలంతా చేసి జీవితం సర్వనాశనం అయిపోయింది పరమేశ్వరి ఈరోజు ఒక్కరోజు నన్ను వెంటిలేషన్ మీద పెట్టి నాకు ఆక్సిజన్ సిలిండర్ లోపల ఇస్తే 16,000 బిల్లు అడుగుతా ఉన్నారు ఇచ్చేస్తా 16,000 పరమాత్మ నీకు నేను ఎన్ని జన్మలు ఒకతరా నా చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిస్తే నా పాపాలు పరిహారం అవుతుంది నాకు నువ్వు ఆశీర్వదిస్తావు నువ్వు నాకు దక్కుతావు అని చెప్పి ఆ భక్తుడు ఒక చిన్న కొటేషన్ పెట్టుకున్నాడు ఈశ్వరుని దగ్గర అది చూసి హాస్పిటలే సడన్ అయిపోయింది ఆ తరువాత వాడు బిల్లు కట్టేసి వచ్చిన తర్వాత హాస్పిటల్లోనే అర్థమైన మళ్ళీ అన్ని దుర్మరణాలే ఎక్కడా ఏమైనా అడగబాకండి దుర్మరణాలు ఏంటి తెలుసా అంటే వికటిస్తానమాట వాడు ఏం మంది ఇచ్చినా పేషెంట్లు చచ్చిపోతారు ఓ ఈ హాస్పిటల్ పోయేవాడు వాపస్ రాడప్ప అనేటువంటి చెడ్డ దయచేసి దీన్ని హల్చల్ చేసుకోబాకండి ఇది ఒక కథ నాకు తెలిసిన కథ నా అనుభవం కథ అంటే ఈశ్వరుడు మనకు పుట్టినప్పటి నుంచి సత్యం ఎంతవరకు అర్థమైన తల్లి యదలో పాలు పెట్టినాడు తండ్రి గుండెల్లో ప్రీతి పెట్టినాడు చూసే కండ్లు ఇచ్చినాడు మాట్లాడేకి నోరు ఇచ్చినాడు ఉసురు పీల్చుకునేకి ముక్కు ఇచ్చినాడు ఆ తర్వాత వినేదానికి చెవులు ఇచ్చినాడు పనులు చేసి సంపాదించేదానికి చేతులు ఇచ్చినాడు ఎక్కడికైనా నడిచిపోయేదానికి పాదాలు ఇచ్చినాడు జీవితంలో మనకు సర్వేంద్రియాలు ఇచ్చాడు గుండెకాయ ఇచ్చాడు మనం బతికేదానికి మెదడు ఇచ్చినాడు ఆలోచన చేసేదానికి ఒకట రెండా అబ్బబ్బబ్బబ్బబ్బా బాగా క్లీన్గా ఆలోచన చేయండి అయ్యా ఈశ్వరునికి కృతజ్ఞత చెప్పకపోతే అరహర మహాదేవ నమ శివ శరణం మమ అర్హర మహాదేవ అర్హర మహాదేవ అర్హర మహాదేవ అనకపోతే ఎంత పాపం తెలిసినా ఏ జాతి వాడైనా ఏ దేశం వాడైనా ఏ కాలం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఆల్వేస్ ఆల్ టైమ్స్ భగవంతుడు ఈశ్వరునిగా నా తలుచుకోకపోతే పాపాలు శాపాలు కర్మలు శిక్షలు తప్పింది కాదు తప్పింది కాదు తప్పింది కాదు ఇది ఒక జాతిని గురించో ఒక పంగడాన్ని గురించో ఒక దేశాన్ని గురించో ఒక సర్వకాల సర్వావస్థల యందును సర్వ ప్రపంచం మొత్తానికి ఈశ్వరుడు నియామకుడు ఈశ్వరుడు తల్లి ఈశ్వరుడు తండ్రి ఈశ్వరుడే గురువు గుర్తుపెట్టుకోండి అర్థమైన ఒక్కరోజు మీరు ఆసుపత్రిలో ఆక్సిజన్ తీసుకుంటేనే మీరు 1,000 రూపాయలు కట్టాల్సి వస్తే మీకు జీవితాంతమంతా అంటే ఇన్ని లక్షల కోట్ల మందికి ఇన్ని దేశాలకు ఆక్సిజన్ ఇచ్చేటువంటి దేవునికి ఎంతయ్యా మీరు బిల్లు కడతారు వాడిని తెలుసుకునేది వద్దా మీరు డాక్టర్కి మాత్రం థ్యాంక్స్ చెప్తారా సైంటిస్టులకు థ్యాంక్స్ చెప్తారా పరమాత్మనికి థ్యాంక్స్ చెప్పి బతికారా జోరుగా భూమి ఆకాశాలు దద్దరిల్లట్టుగా హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని అరిచి 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 ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకోండి మీ కన్నీళ్లతో ఈశ్వరుని పాదాలు కడగండి ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే మీ గుండెలోనే ఉన్నాడయ్యా మీ ఆత్మీయుడు మీకు ఈశ్వరుడు మీకు గుడ్డు వెళ్ళి పెట్టారు మీకు ఈశ్వరుడు మీకు హితం చెప్పి మిమ్మల్ని కాపాడేవాడు కష్టంలో మీకు ధైర్యం చెప్పేవాడు ఈశ్వరుడు మిమ్మల్ని భయపెట్టేవాడు మిమ్మల్ని నాశనం చేసేవాడు మీ దగ్గర దొంగలివాడు మిమ్మల్ని అడ్డదారిలో నడిపించేవాడు వాడే యమధర్మరాజు అర్థాత్ వాడు దయ్యము భూతము ప్రేతము పిశాచాలు హరహర మహాదేవ హరహర మహాదేవ ఆ తరువాత ఎవరు కానీ నన్ను ప్రశ్నలు అడగరాదు సుమా హరహర మహాదేవ హరహర మహాదేవ ఎవరిని ఇది కించెత్తపరిచేది కాదు అందరిలో పరమాత్మ మీ ప్రాణమేనయ్యా ఈశ్వరుడు మీ ప్రాణమే ఈశ్వరుడు మీ బుద్ధే మీ గురువు మీరు చేసే మంచి పనే మీకు రక్ష మీరు చేసే చెడ్డ పనే మీకు శిక్ష మీకు మరణం మీకు మరణం మీకు మరణం హరహర మహాదేవ ధర్మో రక్షత రక్షిత దానం చెయ్యండి ధర్మాన్ని అవలంబించండి
ఈశ్వరుని సతతం మీ నాలుక మీద ఎన్నిసార్లు ఎన్ని రోజులు అడగదు, లైఫ్ టైమ్ ఆ చెప్పండి. ఆఖరు చచ్చే కొనా నిమిషం వరకు కూడా శివశివ హర హర మహాదేవ అని అంటూ ఉండండి. ఏ జాతి వాడైనా, ఏం పుస్తకాలు చదువుకుపోయినా, ఏం విద్య లేకపోయినా, హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ అని అంటూ ఉండండి. హర హర మహాదేవ.